अंदर की नमस्कार అనారోగ్య కారణంగా మూడు సంవత్సరాల నుంచి కొంచెం ఇండస్ట్రీ నుంచి వాలంటరీగా రిటైర్ అయ్యాను. కావాలనే మంచి భూమి పెళ్ళిలో ఉన్నప్పుడే అప్పుడే తప్పుకోవడం, కొంచెం మెడికల్గా నాకు అవకాశం ఇక్కడే ఉంది, అందువల్ల నా డాక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారని కాబట్టి మెడ్రాస్ నుంచి వచ్చేసాను. అది కళ్ళు కూడా ఊహించలేదు, మెడ్రాస్ వదిలిపెట్టి నేను హైదరాబాద్లో ఉంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు మెడ్రాస్ నుంచే వచ్చి ఇక్కడ చేసి వెళ్ళిపోయేవాడిని. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మన తెలుగు ప్రజలు పెద్ద పండుగగా చేసుకునే శివజయంతి ఉత్సవాలు సమానంగా చేసుకున్నారు అందరూ. ఇవాళ అద్భుతమైనటువంటి చిత్రం బొలారే విచిత్రం లాగా రామారావు గారు కుటుంబ సభ్యులతో ఇవాళ పాల్గొని ఆయన పురస్కారం మేలు ఎన్నికై ఆయన ఆ మహానుభావుడి ఆ పురస్కారాన్ని అందుకోవటం అనేది మరి నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అది నాకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మభూషణ్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఒక నటుడు, నేను ఒక నటుడు ఇచ్చే పురస్కారం అందుకోవటం చాలా మందికి దొరకదు ఒక నటుడికి. అలాగే మా తోటి నటీనటులందరూ కూడా వాళ్ళ అనుభవాలు అనే ఎన్టీఆర్ గారితో ఇలా పంచుకున్నారు, వాళ్ళ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకని నాకు ఎక్కువ సినిమాలు నాగేశ్వరనే వచ్చినాయి, కానీ ఎందుకంటే మా రైట్లు ఇద్దరం ఒకే అవ్వటం వల్ల ఏమిటో తెలియలేదు. తర్వాత కొంచెం ఈ పౌరాణికం చారిత్రాత్మకం జానపదాలకి నేను షూట్ అయ్యే పర్సనాలిటీ కాదు, అందువల్ల ఎక్కువగా ఆ సినిమాల్లో ఆయన ఉంటే నాకు ఎక్కడో సోషల్లో కానీ ఎక్కడో 2-3 సినిమాల్లోనే ఆయనతో యాక్ట్ చేయడానికి కుదిరింది అనమాట. అందువల్ల అన్నిటికంటే నేను ముఖ్యంగా ఆయన అనుభవం 4 ముక్కలతో చెప్తాను. ఫస్ట్, నేను నటన అరంగేట్రం చేయటం ఫస్ట్ క్లాప్ ఆయన కొట్టాడు. అంగుల్ రాత్రంలో ఫస్ట్ ముహూర్త షాట్ అద్భుతమైన అది ఏమిటంటే మేన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఆయన గురుగారు తీసుకొచ్చి కొత్త నటి నటులతో తీసినట్టు కదా ఈయన, ఈయనే నా మీ హీరో అని చెప్పి చెప్పి తాత బ్రదర్ ఇది అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మీతో మాట్లాడాలన్నారు. ఆయన చూడటమే మేము అంత దగ్గరగాను, ఎప్పటి నుంచో అభిమాని అది వేరే విషయం. ఆయన సినిమాను చూస్తూనే పెరిగాను. చాలామంది పిల్లలు వీళ్ళందరూ పుట్టలేదు, ఎందుకంటే నేను వచ్చిన 66లో చాలామంది నామారావు గారి పిల్లలతో ఆడుతుండే, వాళ్ళు వెనకాల భుజలే రోడ్డు వెనకాలే ఉండేవాడిని నేను కూడా ఉస్మాన్లోకి. ఆయన షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత గోదాబాజు గారు కొబ్బరికాయ కొడతారు తీసి, అది కొట్టిన సౌండ్ అక్కడితే రామారావు గారు ఇంటికి వచ్చేసారని అంత దగ్గరలో ఉండేవాడిని ఆయన రెండు సార్లు అండి. తర్వాత ఆయన ముహూర్త షాట్ అయిపోగానే మేయర్ మోహిని విజయ సంస్థలో మేము వాస్తవాల విధ్వంసలో నెలల జీతాలతో పనిచేసాం. రంగారావు గారు సావిత్రి గారి రైల గారు మేము అందరం కూడా నెల ఇళ్ళకి జీతం సంతకం పెట్టి చేసి ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేయాలి, వాళ్ళు వద్దంటే వాళ్ళ కాల్ షీట్ లేకపోతేనే మేము చేయాలి. అట్లా పాతాల బయర నుంచి వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. అలాంటి సంస్థ నుంచి నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్ నువ్వు పువ్వు వేస్తున్నావు, ఈ పువ్వు ఎదిగి పరిమళం చదాలి ఇండస్ట్రీలో అని ఆశీర్వదించారు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, సినిమాలో రావడం పెద్ద గొప్ప విషయం కాదు, అవకాశం వస్తే మరి మంచి సంస్థ నుంచి వస్తున్నావు, బట్ క్యారెక్టర్, డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన మాటలు ఎప్పుడు నాకు రింగుతూనే ఉంటాయి. అలాగే పెరిగా క్లీన్ వైట్ పేపర్ లాగా నా పేరు 50 ఏళ్ళు నా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా బ్లాక్ మార్క్ లేదు అక్కడ, బికాస్ రామారావు చెప్పిన ఆ రోజున వేదవేగంగా నాకు చెప్పిన మాటలు ఆయన ఆశీర్వాద బలమే ఇవాళ నాకు ఇంత నటుడిగా ఎదిగిన తర్వాత ఆయన పురస్కారాన్ని అందుకునే అర్హత నాకు వచ్చిందంటే మరి నిజంగా నాకు ఎంతో అదృష్టం అని. అందువల్ల ఆయన ఎందుకంటే ఒకటే చెప్తున్నా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాదు, మహాపురుషులు అవుతారు కూడా కాదు, యుగ పురుషులు అవుతారు. అది వాళ్ళు ఎవరో చెప్పారు, అది కాదు శత జయంతి కాదు, ఇంకో శతం ఇంకో యుగాలు కూడా ఆయన శతపురుషుడు శతపురుషుడు వాళ్ళని మనం చేయలేము, చదవలేదు, తెలియలేము అనేక రకాల ఆయన ఎన్నో రకాలుగా
అప్పటికి ముద్ర వేశారు ఆయన గురించి కొత్తగా చెప్పేది మీ అందరు కూడా నాగటి బాలదేశ రామారావు గురించి కొత్తగా చెప్పేది అందే అది శరీర రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు అది వేరే విషయం అది కాదు అది ఎంత గొప్ప విషయం అంటే ఒక చిన్న జోక్ చెప్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన నేను ఫ్లైట్లో కలిసాం నేను హైదరాబాద్లో వస్తున్నాను బ్రదర్ నేను ఆయన సీట్ దగ్గరికి వచ్చి నేను నమస్కారం పెట్టిన దూరగారు కానీ ఏ బ్రదర్ ఎవరికి ఎవరికి వెళ్తున్నారు మీరు అదేదో కంపెనీకి వెళ్తున్నారు సాధే స్టూడియోస్లో ఏదో సినిమాలో హీరోగా ఉన్నా నేను అది వాళ్ళది సాధకార్యాలయం వెళ్తుంది మానవేరు సరకారం జరుగుతుంది అని ఆయన దగ్గర కూర్చుంటే పక్కన ఉన్న ఆయన లేచిపోయాడు పక్కనే మీ రామారావుకి కొంచెం మీరు లేస్తే రామారావు పక్కన కూర్చుంటాను నా సీట్ వేరే ఉంది మీద మాట సందర్భంలో ఎంత వేరు బ్రదర్ దుర్యోధనకి ఎవరైనా డ్యూట్ పెడతారా అన్నాడు అంటే నేను అంటే మామ దుర్యోధనకి నెగిటివ్ రోల్ ఆ రోజు డ్యూటీ డ్యూట్ ఏంటండి అతను డ్యూట్ కాదు ఏ రోజు శ్రీకృష్ణుడు పెట్టినా లేదు కొన్ని బాగున్నాం మేము వచ్చాము అన్నాడు అమ్మ ధారా దెబ్బతినే నాలుగు మీరు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందన్నాను మీరు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందండి అదే చిత్రం బలారే విచిత్రం అద్భుతం ఎంత స్ట్రాంగ్ పిచ్చింది అలా వచ్చి రాచనగరికి నేను రావటం ఏమి చిత్రం అని ఎన్ని రాణరెడ్డి గారు రాసింది నేను ఏం చేశాను ఈ హెడ్ పెట్టాడంటూ తాగిస్తున్నాను వేయడం అక్కడ ప్రీవ్యూ షోస్ చేశారు ఎంజీఆర్ కోసం ఎంజీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు అప్పుడు మన మెడ్రాస్లో థియేటర్లో అది రామారావుకి వచ్చిన తర్వాత సుశోభ బ్రదర్ మేము పెట్టిందండి ఎవరికి పెట్టి ఎవరికి సార్ థాట్ రాదు సార్ దుర్యోధన మీద డ్యూట్ పెడతామని మీకు తెచ్చి ఎంతో ఒప్పించేశారు ఆ సందర్భం కూడా బ్రహ్మాండంగా అదే చెప్తాను ఇందాక ప్రభా అంత అదృష్టం అని అంత సాంగ్ అని ఇక్కడే ఉన్నావు కదా నీ అదృష్టం అది నువ్వు వేయటమే చిత్రం బడారే విచిత్రం అది అన్ని అదృష్టం అదే కాదు ఆయన స్టూడియో సినిమాలు ఐదారు ఆయన పక్కనే చేశాను బయట సినిమాలు కాకుండా అదే అదృష్టం దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది సరదాగానే కీర్తి ఏం పెట్టాడని చూస్తే ఈ భీతి ఇంతో హీరోయిన్ సమానంగా చేశారు వీళ్ళిద్దరు ఆయన కూడా బాగుంది చాలా స్ట్రాంగ్ అందుకనే ఎందుకంటే ఆయనతో అనుబంధాలు అందుకనే ఎంతో ఉన్నాయి నాకు ఆయన ఆశీర్వాదం వలనే ఇవాళ ఎంతవరకు నేను అరువును వీళ్ళందరూ కూడా చెప్పి ఇవాళ సీనియర్ ఆర్టిస్ట్లో నేను ఒక్కడనే ఉన్నాను నా ముందు బ్యాచ్ అందాలి ఇవాళ నిన్న కృష్ణమ్మ కృష్ణరాజు కూడా నా ఇద్దరు నా కొలీగ్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కడిని సీనియర్ ఇప్పుడు ఒకటిలో అందరికంటే సీనియర్ ఆర్టిస్ట్లో 1965 to 66 నాతోటే నటి నటులు ఎక్కువ అవ్వలేరు ఆడపిల్లలు ఉన్నారు కొన్ని వాణిశ్రీ వీళ్ళందరూ కూడా ఉన్నారు బట్ జెంట్స్లో ఎవరు లేరు అందుకే వాణిశ్రీ గారు శారద గారు అతను చాలా అంతమంది ఉన్నారు విజయలలిత విజయనిమ్మలు కూడా అప్పుడే వచ్చింది కానీ విజయనిమ్మలు కూడా లేదు ఇవాళ కృష్ణ నేను ఒకే సంవత్సరం వచ్చాం అది ఇద్దరు మాత్రం రెండో పిక్చరు నేను ఫస్ట్ పిక్చరు అలా తీసుకు ఎలా అనుభవాలు కృష్ణరాజు అలా మా ఇప్పుడు మాకు ఒకే రూము ఎట్లుగా ఉండి ఒకే క్యారేజీలో భోజనం చేస్తూ అనుభవాలు అదే అదే రామారావు గారిని పెద్దలసవరం మటుకు కలిస్తేనే బెటర్ అనే అనేవాళ్ళు అందరూ అక్కడికి వెళ్తేనే అక్కడే చాలామంది జనం ఉండేవాళ్ళు కానీ ఎక్కడ వీళ్ళు పిల్లల్ని ఎక్కడ కలిసేవాళ్ళం అంటే మేము అందరం వాకింగ్ వాళ్ళ ముందు పార్కింగ్ ఉండేది పార్క్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ కానీ పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ పిల్లలు తీసుకొచ్చి వాకింగ్ చేసేవాడు అది రామారావు పిల్లల అమ్మాయి లోకేశ్వరి అమ్మాయి పురంధేశ్వరి అమ్మాయి భువనేశ్వరి అని అంది ఏంటి ఇంత పెట్టారు మగవాళ్ళ పేర్లందరూ రామకృష్ణ కృష్ణ అని వీళ్ళందరూ ఈశ్వరి ఈశ్వరి పేర్లని అలాగే అప్పుడే ఎందుకునే ఎవరమ్మని అప్పుడు బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్లో బాలకృష్ణ వాళ్ళిద్దరు రామ రహీం అని దాంట్లో నేను హీరోగా చేశాను వీళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేశాం రామ రహీం అని చిన్నపిల్లలు రేపు రోజు షూటింగ్ రావడానికి గొడవ చూసేవాడు ఏంటి నేను రాస్తే ఏదో యాపిల్ జ్యూస్లు వచ్చి అవి ఇచ్చి రాంబాబు రుక్మహేంద్రరావు బొమ్మది ప్రొడ్యూసర్లకు అలా వీళ్ళ కుటుంబంతో నాకు అల్మీరాభావ సంబంధం అనుబంధం ఉంది బంధం ఉంది తర్వాత యాక్చువల్గా సినిమా కంటే కూడా వీళ్ళ కుటుంబంతో కూడా బంధం బాగుంది నాకు తర్వాత వాళ్ళ అబ్బాయి బాలకృష్ణతో కూడా మన ఎన్నో సినిమాలు చేసాం అనుకోండి అది వేరే విషయం అది రామారావుతో ఎక్కువ సినిమాలు చేయటానికి కుదరలా ఎందుకంటే బికాజ్ నాకు అనుకోవటం ఏంటంటే ఈ జానపదం పౌరాణికాలు అప్పుడు బాగా విపరీతంగా ఉండేవి ఆ పసరాన్ని ఎక్కడెక్కడ తప్ప ఏదో రెండు వేషాలు వచ్చినా కూడా నాకు క్లాష్ వచ్చింది చేయలేదు అలా
ధనమాత యుగంలో మటుకు తప్పకుండా రామారావు పక్కన మ్యాచ్ వేయాలంటే డివిఎస్ రాజు గారు మా ఇద్దరు బ్రదర్స్ సిఎస్ రావు డైరెక్షన్లో చేసాం ధనమాత యుగం. అది వచ్చేసిన తర్వాత భార్మతిక సినిమాలో కూడా ఆయన అల్లుడిగా చేశాను. అలా ఇంకేదో సినిమా తర్వాత ఎలాగో నేను ఎవరి గ్రహీత కాబట్టి సర్దాగారు ఇంకో మాట చెప్తాను.